తాత్కాలికం మాత్రమే. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు, స్థానిక సమస్యలన్నింటినీ కూడా చర్చించి వాటి మీద తీర్మానాలు చేసి ఆ తీర్మానాలను కేంద్ర కార్యాలయానికి పంపించినట్లయితే అది జిల్లా స్థాయిలో చర్చించి మరి రాష్ట్ర స్థాయిలో మన ప్రెసిడెంట్ సమావేశంలో ఆ తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదించడం జరుగుతుంది. శాసనసభ్యులు స్వయాన మంత్రి గారైనటువంటి గంటా శ్రీనివాసరావు గారు, బండారు అప్పలు నాయుడు, పంచకర్ల రమేష్ శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా ఈరోజు భూకబ్జాలు ఇంచుమించుగా 100 ఎకరాలు విశాఖపట్నం జిల్లాలోనే 100 ఎకరాలని భూకబ్జా చేయడం జరిగింది. ఇంచుమించుగా 2 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల వరకు ఉంటుంది. 2 సంవత్సరాల కాలం తర్వాత తప్పకుండా మన వైఎస్